వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు ఇరవై మూడు ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆమెకు అమాత్యయోగం దక్కింది చేసిన పూజలు మొక్కిన మొక్కులన్నీ ఫలించి ఎమ్మెల్యే రోజా కాస్త ఇప్పుడు తాజాగా మినిస్టర్ రోజాగా పిలుచుకోబోతున్నారనే చెప్పాలి ఇక నగరి ప్రజలకు తన సేవలను ఇంకా మరింతగా చేయనున్నారని తెలుస్తోంది పర్యాటక శాఖ నగరి ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా గారు ఇప్పుడు మినిస్టర్ రోజా గారు కావడంతో ఇటు నగరి ప్రజలు అలాగే ఏపీ ఆమె అభిమానులందరూ కూడా తెగ సంతోషపడుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే రాజకీయాల పరంగా ప్రత్యర్థి పైన తనదైన శైలిలో మండిపడుతూ ఉంటారు అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్ గా వచ్చింది అన్ని బాగున్న మంత్రి పదవి రాకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు చివరికి మంత్రి పదవి రావడంతో తన లక్ష్యాన్ని చేరుకున్నారు రోజా గారు మంత్రి పదవి రావడంతోనే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోను తనకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన షోలకు కూడా ఆమె గుడ్ బై చెప్పారు దాదాపుగా పదేళ్లుగా కామెడీ షోగా జడ్జిగా కొనసాగుతున్న ఈమె సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక తన రాజకీయ జీవితం అంతా కూడా ఇప్పుడు ప్రజలకే వినియోగించబోతున్నారని తమ సేవలతోటి అభివృద్ది పనులు చేస్తూ ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితురాలుగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలలో అలాగే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా చేపట్టాలని చూస్తున్నట్లుగా ఉంది అయితే టీడీపీ పార్టీలో తన రాజకీయం మొదలు పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పటి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాడడం జరిగింది అయితే ఇప్పుడు మినిస్టర్ అయిన రోజా గారికి పలువురు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఆమెకు హార్ట్ఫుల్గా కంగ్రాలేషన్ చెబుతూ ఉన్నారు అయితే శుభాకాంక్షలు తెలియజేస్తుండడం భాగంగా టాలీవుడ్ నాయకుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెకు శుభాకాంక్ష తెలియడమే కాకుండా మంత్రి పదవి దక్కడంతో చాలా సంతోషంగా ఉందని ఎన్నో ఆటుపూర్లు అనుభవించిన మీకు ఇలా మంత్రి పదవి రావడం అలాగే ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలవడమే కాకుండా ఇప్పుడు మరింత మీకు బాధ్యతలు పెరిగాయంటూ చెప్పడం జరిగింది అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సైతం రోజాగారికి శుభాకాంక్ష తెలియజేసినట్లుగా తెలుస్తూ ఉంది అయితే స్వయంగా వీడియో కాల్ చేసి మరి రోజా గారికి శుభాకాంక్ష తెలియజేసినట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతూ